సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. మనం పాత సినిమాలు చూసింది వేరు, ఇక్కడ చూసింది వేరు. సీన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డిఫరెంట్గా ఉంటుంది. కంప్లీట్ పిక్చరైజేషన్ కానీ చాలా బాగా చేశారు. మనకి స్పెసిఫిక్గా అయితే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ చాలా బాగుంది. విజువల్ ఫీస్ట్ అన్నమాట, ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఫ్యామిలీతో చూస్తే చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. మీ టీడీలో వేసిరామే? నేను టూడీ వేసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైట్ సీన్స్ ఎలా అనిపిస్తుంది? ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. అంటే డిఫరెంట్గా ఉంటాయి. మీకు మీ పాస్ సినిమా చూసినట్టుగా ఉండవు, కంప్లీట్ డిఫరెంట్ చేసే సినిమా అంతా. ఇంకా సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ చాలా బాగున్నాయి భయ్యా. అంటే బేసికల్గా మీకు మెలడీ ఎక్కువ ఉంటుంది, మెలడీ ఎక్కువ ఉంటుంది. చాలా బాగా చేస్తుంది. అంటే రొమాన్స్ కానీ ప్రభాస్కి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అందరికి అదర్ ఫ్యాన్స్ ఏంటి, ఎవరికైనా సరే సినిమాకి అయితే జస్ట్ యావరేజ్ అన్న ఒకసారి అయితే చూడొచ్చు. అదే ప్రభాస్ గారు రాముడుగా బాగా సెట్ అయ్యాడు, హనుమాన్ గారి క్యారెక్టర్ కానీ ఏదైనా ఫస్ట్ అప్ ఓకే, ఫస్ట్ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ వల్ల కొంచెం లవ్ సాంగ్స్ అండ్ లవ్ సీన్స్ కూడా అంతా కూడా బాగుంటుంది. బట్ ఏంటంటే విజువల్ పరంగా ఆ లేదైతే చెప్పారు, అది లేదు. సీతగా ఆ రాముడుగా వాళ్ళ క్యారెక్టర్ ఇచ్చిన యాక్టింగ్ అయితే సూపర్ ఉంచారండి. అది హనుమంత్ అలాగే వచ్చారు, అది చాలా బాగా డిజైన్ బాగుంది. బట్ ఏంటంటే సినిమాలో ఓం రావత్ గారిని చెడతారు, ఎందుకంటే అందరి పనులు వాళ్ళు చక్కగా చేశారు. అన్ని డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయలేని ఓం రావత్కి 500 కోట్ల బడ్జెట్ ఎట్లా, నిర్మాత తక్కువ, నిర్మాత నాటకం నాకు ఇప్పుడు 100 కోట్లు వచ్చినా 200 కోట్లు వచ్చినా అది కేవలం ప్రభాస్ గారి వల్లే వస్తుంది. బట్ ఎన్ని తిట్లు వచ్చినా ఎంత మైనస్ వచ్చినా అది కేవలం ఓం రావత్ గారు. ఇంకోసారి డైరెక్షన్ ఒకటి అన్నాం మీకు. థ్యాంక్ యూ.